ఎస్కి వచ్చినప్పుడు సార్ మేడం రామచంద్ర రెడ్డి సార్ వాళ్ళ వైఫ్ వచ్చినారు వచ్చి ఇక్కడ మాకు ఓట్లు వేయండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని చేస్తామా అన్నారు లైట్లు గాని మీకు సొంత ఇల్లు గాని మీకు పెన్షన్లు గాని అన్ని ఇంటి దగ్గరికి ఏర్పాటు చేస్తామా అన్నారు ఇవేవి చేయకపోతే రామచంద్ర రెడ్డి షర్ట్ పట్టుకొని అడగండి అని అన్నారు కానీ ఇంతవరకు ఇక్కడికి వచ్చింది లేదు వాళ్ళు ప్రభుత్వము వచ్చింది కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళైతే లేరు ఇక్కడ కానీ మేము అక్కడ రోడ్డు పైన సార్ వెళ్తున్నారని అందరూ 10 మంది నిలబడినాము సార్ని మా సమస్యలు అడగాలని కానీ సార్ కార్ కూడా ఆపలేదు అట్లే వెళ్ళిపోయినారు అంటే మేము ఏమన్నా అంటే ఓట్లు వేయలేదంటారు కానీ రామచంద్ర రెడ్డి సార్ని గెలిపించినా కూడా వాళ్ళు మాకు ఏ విధంగా సహాయపడలేదు మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు మాకు సొంత ఇల్లు లేవు ఇక్కడ అందరూ ఓన్ హౌస్ ఎవ్వరికి లేవు అందరు రెంటెడ్ హౌసెస్ మేము చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇక్కడ రెంట్ తక్కువ అని ఇక్కడ ఉన్నాము కానీ ఊర్లో రెంట్ కట్టుకునే స్తోమత మాకు లేదు మాకు సొంత ఇల్లు కావాలని మేము అడుగుతున్నాము యానివర్సరీకి వచ్చినప్పుడు సార్ మేడం రామచంద్ర రెడ్డి సార్ వాళ్ళ వైఫ్ వచ్చినారు వచ్చి ఇక్కడ మాకు ఓట్లు వేయండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని చేస్తామా అన్నారు లైట్లు కానీ మీకు సొంత ఇల్లు కానీ మీకు పెన్షన్లు కానీ అన్ని ఇంటి దగ్గరికి ఏర్పాటు చేస్తామా అన్నారు ఇవేవి చేయకపోతే రామచంద్ర రెడ్డి షర్ట్ పట్టుకొని అడగండి అని అన్నారు కానీ ఇంతవరకు ఇక్కడికి వచ్చింది లేదు వాళ్ళు ప్రభుత్వము వచ్చింది కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళైతే లేరు ఇక్కడ కానీ మేము అక్కడ రోడ్డు పైన సార్ వెళ్తున్నారని అందరూ 10 మంది నిలబడినాము సార్ని మా సమస్యలు అడగాలని కానీ సార్ కారు కూడా ఆపలేదు అట్లే వెళ్ళిపోయినారు అంటే మేము ఏమన్నా అంటే ఓట్లు వేయలేదంటారు కానీ రామచంద్ర రెడ్డి సార్ని గెలిపించినా కూడా వాళ్ళు మాకు ఏ విధంగా సహాయపడలేదు మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు మాకు సొంత ఇల్లు లేవు ఇక్కడ అందరూ ఓన్ హౌస్ ఎవ్వరికి లేవు అందరు రెంటెడ్ హౌసెస్ మేము చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇక్కడ రెంట్ తక్కువ అని ఇక్కడ ఉన్నాము కానీ ఊర్లో రెంట్ కట్టుకునే స్తోమత మాకు లేదు మాకు సొంత ఇల్లు కావాలని మేము అడుగుతున్నాము.